ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇవాళ వామపక్ష కార్మిక సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ట్రెంచర్ మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. గతంలో 3 చట్టాలు రద్దు చేస్తామని చెప్పారు, రద్దు చేశారు, కానీ గిట్టుబాటు ధర ఇవ్వలేదు, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడం లేదు. దాంతో రైతాంగం అంతా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, పట్టించుకోవడం లేదు. అట్లాగే కార్మికులకు సంబంధించి 4 లేబర్ కోడ్లు పెట్టి మొత్తం చట్టాలు రద్దు చేసినారు. ఒక రకంగా కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి ప్రక్రియ సాగుతుంది. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయబోతున్నది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త ఆందోళన చేస్తున్నాం. నరేంద్ర మోడీ విధానాలు ప్రజా వ్యతిరేకమైనవి. నరేంద్ర మోడీ విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాలా అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుని పోతూ ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. మీరేమో ప్రజా వ్యతిరేక విధానాలు అంటున్నారు, ప్రజలేమో ఆ పార్టీకి పట్టం కడుతున్నారు. మహారాష్ట్రలో కూడా అధికారం వచ్చిన పరిస్థితి అంటే మహారాష్ట్ర అధికారంలో వస్తే అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పలేం కదా. ఈరోజు అదానీ అంబానీలు నల్ల డబ్బు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. దానివల్ల తాత్కాలికంగా అక్కడక్కడ కొన్ని రిజల్ట్స్ రావచ్చు. ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు మేము కృషి చేస్తాం. నరేంద్ర మోడీని 29లో గద్దె దించుతాం. కార్మిక కర్షక పేద ప్రజానికాన్ని ఐక్యం చేస్తాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తరిచిపోతుంది, సముద్రంలో ముంచేస్తాం దాన్ని. మీరు చెప్పండి, ఒకవైపు విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది, మరి కానీ అదే డిమాండ్ని తీసుకోవడం ఉద్దేశం ఏంటి? ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాటలో చెప్పాలంటే దూబూచులాడుతూ ఉన్నాడు. ఆయన కొండంత రాగం తీసి పాట తక్కువ పాడుతూ ఉన్నాడు. ఆయన ప్రధానంగా ఈరోజు ఇంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించలేదు. అందుకే మేము కార్మిక సంఘాలుగా రైతు సంఘాల తరపున, వ్యవసాయ కార్మిక సంఘాల తరపున డిమాండ్ చేసేది ఏమంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలి. ఈరోజు దేశ సంపదనంతా కూడా అదానీ అంబానీలకు దోచిపెడతా ఉన్నాడు. భారతదేశ ప్రతిష్ట ఈరోజు అదానీ మోసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేశాడని చెప్పేసి అమెరికాలో ఒక కోర్టు చెప్పిందంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం మరొకటి లేదు. నరేంద్ర మోడీ ఈ దేశ సంపదను కొల్లగొట్టే దాంట్లో వారందరికీ ఒక్క విధంగా చెప్పాలంటే దేశాన్ని దోచిపెట్టడంలో కార్పొరేట్ శక్తులకి వారికి ఊడిగం చేస్తున్నాడు అనేది ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు దేశ సంపదని సృష్టిస్తున్నది రైతులు, వ్యవసాయ కూలీలు, అదేవిధంగా దేశానికి అన్ని రకాల సేవలు అందిస్తున్నటువంటిది సంఘటిత కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు. వీరి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు కార్మిక చట్టాలని కుదిస్తూ ఉన్నారు. 44 చట్టాలు దేశ పోరాటాల ఫలితంగా, కార్మిక వర్గం పోరాటాల ఫలితంగా బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు, వాటిని 4 కోడులుగా వాటన్నిటిని కూడా కుదించి ఈరోజు ఆ రకంగా కార్పొరేట్ శక్తులకు తోడ్పడతా ఉన్నాడు. ప్రభుత్వం చెప్తుంది ఈ కార్మికుల సంక్షేమం కోసం పెట్టిందే, కేవలం వాళ్ళ ఉపయోగం కోసమే చెప్తుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విధానాల వల్ల ఎక్కడ ఉద్యోగాలు సృష్టించాయని చెప్పి అడుగుతూ ఉన్నాం. కార్మిక వర్గానికి ఎక్కడ మేలు జరుగుతుందో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆచరణలో ఆ రకంగా చర్చలకు సిద్ధం కావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. నీవు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఎన్నికల్లో మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ ప్రజానీకం యొక్క సమస్యల్ని పట్టించుకోవడం లేదు, ధరలు తగ్గించడం లేదు, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కార్మిక వర్గం పూర్తిగా మరి ఆ రోజు ఈరోజు అతి తక్కువ వేతనాలతో అసంఘటిత రంగంలో కనీసం 11,000, 12,000, 13,000 వేతనంతో ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఈరోజు ఆ రకంగా మా ప్రభుత్వాలు మేలు చేస్తున్నాయని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటటువంటి విషయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. వామపక్షాలు రోడ్డు ఎక్కాయి, కార్మిక సంఘాలు, మరోవైపు రైతు సంఘాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా ఆదానీ అంబానీకి ఊడిగం చేసేటువంటి ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జనరల్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.